ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యన వివాహం జరిగి ఆ వివాహం రద్దవకుండానే ఇటు స్త్రీ కానీ అటు పురుషుడు కానీ వేరే వివాహం చేసుకోవటం అనేది భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ప్రకారం నేరము ఇది కాగ్నైజబుల్ అఫెన్సు నాన్ బీలబుల్ అయితే రెండు విషయాల్లో మాత్రం వీళ్ళకి రిలాక్సేషన్ ఉంది ఒకటి ఏదైనా కోర్టు ద్వారా ఇటు పురుషుడు కానీ లేదా అటు స్త్రీ కానీ ఒక డిగ్రీ కనుక పొంది తన మొదటి వివాహాన్ని రద్దు చేసుకున్నట్లయితే ఫోర్ నైంటీ ఫోర్ కిందకి రాదు సెకండ్ ఏంటంటే ఇటు పురుషుడు కానీ అటు స్త్రీ కానీ వివాహం అయిన తర్వాత ఏడు సంవత్సరాలు కనబడకుండా పోతే గనక అప్పుడు వేరే వ్యక్తికి ఇద్దరిలో ఇతర వ్యక్తికి ఈ దీని కింద ఈ ఏడేళ్ళు కనబడకపోవడం కారణంగా ఆ దాన్ని కారణంగా చూపిస్తూ రెండో వివాహం చేసుకోవచ్చు ఏ సందర్భాల్లో వీళ్ళు చేసుకున్నటువంటి రెండో వివాహం వీళ్ళకి ప్రాబ్లమెటిక్గా ఉండదంటే వీళ్ళు ఏడు సంవత్సరాలు కనబడకుండా పోయింది అంటానికి ఆ ఏడు సంవత్సరాల కౌంటింగ్ చాలా ముఖ్యం ఎప్పటి నుంచి వీళ్ళు కౌంట్ చేయాలి ఎవరైనా ఎలిగేషన్ పెట్టేసి నాకు ఏడు సంవత్సరాలు అయిపోయింది నాకు ఆమె కనబడలేదు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకున్నాను అంటే ఏ దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి ఏడు సంవత్సరాలు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయంలో దాఖలు చేసినటువంటి ఒక లెటర్ ఒక డాక్యుమెంటు మీద ప్రభుత్వ అధికారిక ముద్ర కనుక ఉన్నట్లయితే అంటే ఒక పోలీస్ కంప్లైంట్ ఏడేళ్ల కింద ఇచ్చినట్లయితే ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తేదీ నుంచి ఏడు సంవత్సరాలు దాటినా కానీ మనిషి రాలేదు అంటే అప్పుడు దాన్ని ఆ గ్రౌండ్ కింద వీళ్ళకి వేరే మ్యారేజ్ కనుక చేసుకుంటే అంటే కోర్టుకు వెళ్ళి డిగ్రీ తీసుకోకుండా డైవోర్స్ తీసుకోకుండా కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకున్నట్లయితే అది ఫోర్ నైంటీ ఫోర్ అఫెన్స్ కిందకి రాదు సెవెన్ ఇయర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి తొందరపడి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి మొన్ననే ఇతను కనబడ్డాడు పలాన్ దగ్గర వీళ్ళకి తెలుసు ఎక్కడున్నాడో అయినా కానీ వీళ్ళు సెవెన్ ఇయర్స్ గ్రౌండ్ కింద వీళ్ళు ఈ బైగా మీని అవాయిడ్ చేస్తున్నారంటే అది వాళ్ళకి మళ్ళీ క్రైమ్ ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమాటిక్ వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఫోర్ నైంటీ ఫోర్లో పోతే ఏదైనా కోర్టు నుంచి డిగ్రీ పొందినట్లయితే అని అన్న మాటకి ఆ డిగ్రీ అనేది చట్టబద్ధంగా పొందాలి మోసం చేసి డిగ్రీ గనక తీసుకుంటే అది ఉపయోగం లేదు ఉదాహరణకి మనం ఒక సూట్ ఫైల్ చేసి డైవోర్స్కి ఓపీ ఫైల్ చేసి ఆ ఓపీలో నోటీసులు భర్తకి లేదా భర్త భార్యకి తప్పుడు చిరునామా గనక నోటీసులు పంపిస్తే తర్వాత ఆ భర్త కానీ భార్య కానీ తెలుసుకుంటే తప్పుడు చిరునామా గురించి ఈ డిగ్రీ పొంది ఉపయోగం లేదు సో ఫ్రాడులెంట్ మీన్స్ ద్వారా అంటే మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో ఏదైనా కోర్టు డిగ్రీని కనుక పొందితే ఆ డిగ్రీ చెల్లదు ఆ డిగ్రీని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి అటువంటి ఎక్స్పార్టీ డిగ్రీలతో వీళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు మోసం కాకుండా నిష్పాక్షపాతంగా నిష్పాక్షికంగా ధర్మంగా న్యాయబద్ధంగా వీళ్ళు కనుక ఏదైనా కోర్టు డిగ్రీ పొందినట్లయితే అప్పుడు ఆ డిగ్రీ వచ్చిన ముప్పై రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు థర్టీ డేస్ మినిమం పీరియడ్ వీళ్ళు వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయకుండా కూడా చేసుకున్నట్లయితే రేపు పొద్దున అప్పీల్లో జడ్జ్మెంట్ రివర్స్ అయితే ఈ డిగ్రీ కనుక రివర్స్ అయితే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యనటువంటి వివాహం రద్దవుతుంది కదా అది మళ్ళీ బైగమీ కింద కూడా వీళ్ళు ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఫోర్ నైంటీ ఫోర్ అప్పుడు మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది